కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం రచ్చగా మారింది. జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జ్ జ్యోతుల నెహ్రూ సమక్షంలోనే గొడవకు దిగారు రెండు పార్టీల నేతలు. కొద్ది రోజుల కింద గోకవరం మండలంలో రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అప్పటి గొడవ గురించి మాట్లాడిన జనసేన నేతలు టీడీపీ నేతల తీరుపై నిరసన తెలిపారు. టీడీపీ వర్గీయులు తమ వాళ్లకు క్షమాపణ చెబితేనే సమావేశం ప్రాంగణంలోకి వస్తామని జనసేన నేతలు పట్టుబట్టి బయటే ఉండిపోయారు. టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు సభావేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాల్లో గొడవలు జరగడం ఇది మూడోసారి. మొన్న పిఠాపురం, నిన్న అమలాపురంలోనే ఇవే సీన్లు కనిపించాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం రచ్చగా మారింది. జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జ్ జ్యోతుల నెహ్రూ సమక్షంలోనే గొడవకు దిగారు రెండు పార్టీల నేతలు. కొద్ది రోజుల క్రితం గోకవరం మండలంలో రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అప్పటి గొడవ గురించి మాట్లాడిన జనసేన నేతలు టీడీపీ నేతల తీరుపై నిరసన తెలిపారు. టీడీపీ వర్గీయులు తమ వాళ్లకు క్షమాపణ చెబితేనే సమావేశం ప్రాంగణంలోకి వస్తామని జనసేన నేతలు పట్టుబట్టి బయటే ఉండిపోయారు. టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు సభావేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాల్లో గొడవలు జరగడం ఇది మూడోసారి. మొన్న పిఠాపురం, నిన్న అమలాపురం, ఇప్పుడు ఇక్కడ కూడా ఇవే సీన్లు కనిపించాయి. Here.